బిగ్ బాస్ పైన మా ధోరణి ఒకటే, అది ఒక హీన సంస్కృతికి ప్రతీక. అలాంటి హీన సంస్కృతి ప్రజానికి అనుకోవడం కరెక్ట్ కాదు, దాన్ని బ్యాన్ చేయమని కోరుతున్నాము. అది బాంబే రెడ్ లైట్ లాంటిది బిగ్ బాస్. కొంతమంది అడిగారు నాగార్జున తప్పించి బిగ్ బాస్ చేయబోతున్నారు అన్నారు. నాగార్జున ఉండినా ఉండకపోయినా బిగ్ బాస్కి మేము వ్యతిరేకం, నాగార్జునకి మేము వ్యతిరేకం కాదు. నాగార్జున నేను ఎక్కడ చూసాను కదా, అందులో నాగార్జున పైన నాకున్నటువంటి ద్వేషం కాదు. బిగ్ బాస్ ఆయన పాల్గొన్నాడు కాబట్టి నేను నాగార్జున అంతకుముందు ఎప్పుడు అన్నాను. నేను ఏమన్నా బిగ్ బాస్లో ఆయన చేసినటువంటి ఘోరాలు చూసిన తర్వాత నోరెత్తాను, అది ఇంకా కంటిన్యూ అవుద్ది. రేపు బిగ్ బాస్ తప్పి ఆయన తప్పించుకుంటే మాకు సంతోషం, వాడిని పోయే వాళ్ళ నాన్న పేరు దాన్ని పెట్టా అనుకుంటాం. వేరేవాడిని పెట్టాను అనుకో, మేము అన్ని కూడా టైం ఎక్స్పోజ్ చేస్తాం. బిగ్ బాస్ మేము వ్యతిరేకం తప్ప వ్యక్తులకు వ్యతిరేకం కాదు, మేము ఫైట్ చేస్తాం. చంద్రబాబు విమర్శిస్తే ఒక్కొక్క గ్రూప్ ఒప్పుకోరు, జగన్ ఇంకో గ్రూప్ ఒప్పుకోరు, మాకే ఊరులేరు ఇంకా మన విషాదం. జయప్రదం చేయండి, 1వ తేదీ నుండి 6వ తేదీ ఆందోళన, అధిక ధరలపై జరుగుతున్నటువంటి ఆందోళన. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సిపిఐ ఆందోళన చేస్తూ ఉంది. ఇది మోడీ వచ్చి మొదలుకొని 2014 నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ నాణ్యత తోకలాగా పెరిగిపోయినాయి విపరీతంగా. అంటే ఒక విధంగా చెప్పండి విష్ణు చక్రంలాగా దిగుతున్నాయి. మరి నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రభుత్వ పాలసీ ఉందా లేదా? రెండవది, 2014 2.25 కోట్ల రూపాయల ఎన్పిఏ ఉండింది నిర్ధారిత కాస్తులుగా, ఇప్పుడు అది 16-17 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. అంటే బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళ సంఖ్య అది. కుబేరులుగా, ప్రపంచంలోని కుబేరులుగా మన భారతదేశంలో అదాని వస్తున్నాడు, సెకండ్ అంబానీ వస్తున్నాడు. అంటే కార్పొరేట్ కంపెనీల యొక్క ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి, ఆయన తోక పెరిగిన పెరుగుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిపోతూ ఉన్నాయి, పెరిగిపోతున్నాయి, అది పెరిగిపోతున్నాయి రాకెట్ లాగా. మరి ఒకవైపు కార్పొరేట్ కంపెనీస్ ఆదాయం పెరుగుతుంది, నిత్యావసర ధరలు పెరుగుతాయి, సామాన్య ప్రజల యొక్క జీవనం అధోగతి పాలవుతూ ఉంది, నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు, విదేశాల నుంచి కావాల్సిన డబ్బులు తెచ్చుకోలేకపోయాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు చనిపోయిన ఉద్యోగాలుగా ఎక్కడ పోయినాడు, ఇంకా అన్ని రకాలుగా సంక్షోభం వచ్చింది. దీన్నంతా ఎక్స్పోజ్ చేస్తూనే మేము 2014 ఎంత పెరిగింది, ఇప్పుడు ఎంత పెరిగింది, ఇవన్నీ కంపేర్ చేసి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన సాగించేందుకు నిర్ణయం తీసుకున్నాం, అది జరుగుతుంది. ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకోవాలంటే మోడీ గ్రాఫ్ పడిపోతా ఉంది. ఆయన ఎన్నికల ముందర 104 ఆయన చెప్పాడు, 104-175 ఈయన చెప్పాడు మన జగన్. తిరిగారు మోడీ గ్యారెంటీ అన్నాడు. చివరికి గతం కన్నా అప్పుడు 303 వస్తే ఇప్పుడు 240 వచ్చినాయి, దాదాపు 60-70 సీట్లు తగ్గిపోయినాయి బీజేపీ సీట్లు. ఆయన మోడీ ఎన్నికల్లో పోటీ చేస్తే స్వాతంత్రం వచ్చిన మొదలు ఇప్పుడు దాకా ఒక తక్కువ ఓట్లు గెలిచింది నేను ఒకడే ప్రైమ్ మినిస్టర్గా. అంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా అంత తక్కువ ఓట్లు గెలిచింది కూడా మోడీనే. అంటే ఎన్నికల ముందు ఒక హైప్ క్రియేట్ చేశాడు, గరుపులాగా 400 సీట్లు వస్తాయని చెప్పాడు, స్ట్రాంగ్ సీట్లు వస్తాయని చెప్పేసి అని చెప్పినాడు. దాని తగ్గట్టుగా కొన్ని కొన్ని జీవోలు పాస్ చేయించాడు. తీరు వచ్చేటికి ఆయన సొంత సీట్లు పడిపోయినాయి, ఆయన సొంత ఓట్లు పడిపోయినాయి, అంటే గ్రాఫ్ తగ్గుతుంది. ఎన్నికల ముందు అంటే పోలింగ్ కన్నా ముందు ఒక టాప్ ఆర్ఎస్ఎస్ నాయకుడు నాకు ఎయిర్పోర్ట్లో కనిపించాడు. సార్, బీజేపీకి మాకు తగు ఉన్నా పర్సనల్గా ఉంటాయి కదా ఫ్రెండ్షిప్, మాట్లాడేటప్పుడు అన్న ఏమయ్యా భారతదేశం ఉన్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి సంస్థను అనిపేస్తున్నారు అని అంటే, నువ్వు వ్యవస్థీకృత సంస్థలు దేశం గురించి చెప్తున్నావు, మా ఆర్ఎస్ఎస్ వ్యవస్థ చంపేస్తున్నాడు కదా, మాకే మేమెవరు చెప్పుకోవాలన్నాడు. అంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంత మందన పడుతున్నారో అర్థమైంది. ఆయన ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటంటే, ఈసారి మేము గవర్నమెంట్కి రాను కూడా చెప్పాడు ఇండైరెక్ట్గా. అదే అయింది,
చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ లేకపోతే ప్రైమిస్ మోడీ కాలేడు కదా. బీహార్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఆయన ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తి లేదు. దట్వైన్ ఆయన చెప్పింది కరెక్ట్. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆమె 3-4వ సారి ప్రధానమంత్రి, ఆ ముజిబుర్ రహమాన్ కూతురు. ఆమె స్టార్టింగ్ 1 టర్మ్ 10 టర్మ్ బాగానే పనిచేసింది. ఆ తర్వాత కరప్షన్ పెరిగింది, నియంతృత్వం పెరిగింది, వ్యతిరేకత పెరిగింది. చివరికి ఆమె ఒక నియంతృత్వ పాలన తీసుకెళ్ళి ఎంతవరకు వచ్చిందంటే లాస్ట్ ఎలక్షన్స్లో ప్రతిపక్ష పార్టీ ఎవరు పోటీ చేయలే, వదిలేశారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు శ్రీరంగంలో నాకు కనిపించినప్పుడు అడిగారు, ఏమయ్యా మీరు పోటీ చేయచ్చు కదా అంటే పోటీ చేసే అవకాశం లేదు, నామినేషన్ వేయనీరు, ఓటర్లు పోనీరు, వేస్ట్ అని చెప్పి వదిలేసుకున్నాం మేము అన్నారు. అంటే ఆమె ఏకపక్షం గెలిచింది. గెలిచిన 6 నెలలకి ఆమె ప్రధానమంత్రి పోగొట్టుకొని భారతదేశం తలదాచుకుంటాము. అంటే పార్లమెంట్లో చట్టసభల్లో బలం ఉంటేనే ఉంటామని కాదు, ప్రజల్లో బలం ఉంటే ఉంటారు. ఆమె ఇక్కడ నుంచి ఇంటికి వచ్చేసింది. ఆడ విద్యార్థి ఉద్యమం మెయిన్, రిజర్వేషన్ పనిచేయడం తగు. విద్యార్థి ఉద్యమం అది ఒక వెంటిలేటర్ పాయింట్ కావచ్చు, కానీ బంగ్లాదేశం ప్రజానీకం మొత్తం ఆమెకు వ్యతిరేకం. వాళ్ళంతా ఒకసారిగా తిరగబడ్డారు. బాయిలర్ ఎట్లా ఇది పేలుతుంది అటు వెళ్ళిపోయింది. మీరుకు వచ్చేసింది చివరికి. అంటే విద్యార్థి ఉద్యమంలో ఒకటి ఉంది, మిలిటరీని వార్నింగ్ ఇచ్చారు, మీరు రాకూడదు, గవర్నమెంట్ రాకూడదు. పాకిస్తాన్లో అలవాటు అంటే మిలిటరీ వాళ్ళు చాకుపోయి చేసుకుంటుంది, మిలిటరీ వాళ్ళు రావడానికి వీల్లేదు. పాత జడ్జెస్ అంతా రిజైన్ చేసి పోవాల్సిందే, వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్తగా యూనస్ అని చేసి పెట్టుకున్నారు. ఫైనాన్స్ ఎవరు, మనకు మైక్రో ఫైనాన్స్ ఉన్నప్పుడు దాకా ఆయన ఫస్ట్ మైక్రో ఫైనాన్స్ స్టార్ట్ చేశాడు బంగ్లాదేశ్లో. దాంట్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టింది ఆమె 6 నెలలు. జైలు నుంచి వచ్చాక ఆయన లండన్కి వెళ్ళిపోయాడు. అతను తీసుకొచ్చి మళ్ళా తాత్కాలిక ప్రధానికి మంచి పెట్టుకుని చూస్తున్నారు. అంటే విద్యార్థి ఉద్యమం ఒక ప్రధానమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పార్లమెంటు బలంగా ఉన్నటువంటి హసిన పారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మమతా బెనర్జీ స్ట్రాంగే, కానీ అక్కడ ఒక మహిళా డాక్టర్ ఆమెని చెరిచి చంపి ఎంత ఘోరమైన చేశారు అంటే మీరు రోజు పేపర్ చూసాక నేను చెప్పకుండా. కారణం ఏంటి, అక్కడ ప్రిన్సిపాలు మమతా బెనర్జీకి సంబంధాలు ఉన్నాయి. సంబంధాలు అంటే మంచి సంబంధం, సారీ మన చెడనుకోబాకండి. ఆమె అన్నింటికీ దూరంగా ఉంది పాపం. కాలేజీలో ఉన్నటువంటి శవాలు కూడా అమ్ముకుంటాడు వాడు. తర్వాత విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకుని నాకు పాస్ చేయిస్తాడు. అంటే ప్రొఫెషనల్ కాలేజీ కదా, ఛాన్స్ ఉంటాయి. ఫెయిల్ అయిన వాడిని డబ్బులు రూపాయలు పాస్ చేయిస్తాడట. దాంట్లో డెవలప్మెంట్స్ మొత్తం మీద 200,000 కోట్ల రూపాయలు ఆమెకి ఎవరి మామూలు పంపిస్తుంటాడు. ఇది ఈ డాక్టరు 2 గంటల దాకా ఉద్యోగం చేసి వచ్చి అందరిని పిలిపించుకొని రహస్యంగా ఈ ప్రిన్సిపాల్ ఇంత చేస్తున్నాడు, దీనికి మమతా బెనర్జీ సపోర్ట్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. అది తెలిసిపోయింది వాడికి, ఉంటారు కదా వాళ్ళు ఏజెంట్ ఉంటారు కదా. వచ్చారు మొత్తం అయినాక ఆమెని ఊరికే చంపేది ఎందుకు, రేపు చేసి చంపేశారు. డాక్టర్లు 2 రకాలు చెప్తున్నారు, చంపిన తర్వాత రేపు చేశారు కొంతమంది ఉంటారు, మరి రేపు చేసినారు చంపేసి కొంతమంది ఉంటారు. అది తెలియదు మనకి, మనం ఏమైనా రేపు చేసినట్టు తెలిసేది తెలిసేవాళ్ళు. ఏమన్నా కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చింది, 150 ml స్పర్మ్ ఉందని తెలిసారు. దాన్ని బట్టి ఒక్కడు కాదు గ్యాంగ్ రేప్ అని వాళ్ళు ఉద్ర. ఏమి మెడికల్ కాలేజీ నుంచి అథారిటీస్ ఏం ఫోన్ చేసి చెప్పారు, మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చెప్పారు, వచ్చినది తేలింది. దాన్ని ఎఫ్ఐఆర్ చేసి చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా లేట్ చేసింది. మమతా బెనర్జీ దాన్ని చూసి చేయడానికి ట్రై చేసింది. సరే వాస్తవాలు తెలుసుకోవడానికి దేశం మొత్తం పెద్ద ఉద్యమం వచ్చింది, బెంగాల్లో పెద్ద ఉద్యమం వచ్చింది. దాని ప్రభావం ఏంటి, బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఇన్స్పిరేషన్ బెంగాల్ పని పడింది, పక్కనే కదా. దాని మీద పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది. ఇప్పుడు మమతా బెనర్జీ ఆమె ఒళ్ళో కాపాడుకోవడానికి ముందు తప్పు చేశామని చెప్పని ఆమెను ఉరిసి చేయండి అంటా ఉంది. ఉరిసిచ్చి అని చెప్పకూడదట, నేను ఒకసారి ఉరిసి చేయమంటే అందులో ఆమె మీద పడ్డారు. ఆ ఉరిసి చేయకూడదు, అది తప్పది, కరెక్ట్ కాదు, రాజ్యాంగంలో తప్పు ఉంది, అది మార్చారు. తర్వాత రేపు వీళ్ళ చేతిగా మనం వెప్పనిస్తే మిమ్మల్ని చంపేస్తారు, ఉరిసి చేసేదారు కావాలంటే. అందులో నేను మిత్రం చేసుకున్నాను. ఇప్పుడు మమతా బెనర్జీ అంటా ఉంది, అది ఏంటంటే అవుట్ ఆఫ్ డిస్పిరేటివ్ మూడ్, నిరాశ నిష్పత్తి నుంచి మమతా బెనర్జీ వాడిని ఊరిదీవని చెప్తామని. కానీ కల్పిట్ ఆమె కాబట్టి ఆమె డిజైన్ చేయాలని కోరుతున్నాం మేము. ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంది బీజేపీ వాళ్ళు. సో అడ్వాంటేజ్ తీసుకుంటే ఆపోజిషన్ పార్టీ చెప్పి తీసుకున్నాను.
ఇప్పుడు బీజేపీలు ఏం చేస్తున్నారు, దేశం మొత్తం మీద బంగ్లాదేశ్లో ఒక్కటి రెండు చోట్ల ముస్లిమ్స్ దాడి చేశారని చెప్పని సోషల్ మీడియాలో పెట్టి పెద్దగా కవర్ చేయడం ట్రై చేశారు. అంటే బంగ్లాదేశ్లో హిందువులను చంపేస్తాయని చెప్పేసి ఆయన ట్రై చేశారు, అది వాస్తవం కాదు. ఒకటి రెండు చోట్ల జరిగితే వెంటనే విద్యార్థులు పోయి అడ్డుకున్నారు, నిలబడ్డారు, హిందూ ప్రాంతాలు పోయి కాపలా కాశారు, ఏం జరగకుండా ఆపించారు. ఇప్పుడు ఏం చేయలేకపోతారు కదా, అంటే ఫస్ట్ ట్రై చేశారు. ఇప్పుడు అది కేంద్రం మీద పని పడుతుంది, ప్రైమ్ మినిస్టర్ మోడీ పైన కూడా ఆ ప్రభావం పడుతుందని చెప్పేసి ఆ దేశాలు పసిగట్టారు. బంగ్లాదేశ్, బెంగాల్, మోడీ అడ్డీ తీయాలని ట్రై చేస్తారు వాళ్ళు. ఇతను ఉపయోగం నష్టం వస్తుంది అట్లని చెప్పారు. ఎందుకంటే మొత్తం జనమంతా తిరగబడ్డారు కదా, పార్లమెంట్ ఎన్నికలు చూశారు, ఆయన సొంత ఓట్లు చూశారు, చివరికి మిత్రపక్షాలను ఆధారపడాల్సిన పరిస్థితి పడిపోయింది. మరి వాళ్ళు తీసుకొని చట్టాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తే దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. ఆ మూడు చట్టాలను అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వక్ఫ్ బోర్డు ఆస్తులు దానిపైన పోయారు, కమ్యూనల్ ఆస్పెక్ట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక ఇతన్ని మారిస్తేనే బెటర్ అని చెప్పేసి అభిప్రాయానికి ఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. అప్పుడు వాళ్ళకి మన చంద్రబాబు నాయుడు గుర్తొచ్చారు. చంద్రబాబు నాయుడు అయితే అందరినీ మేనేజ్ చేయగలని ఉద్దేశంతో ఈయన పిలిపించుకున్నారు. వారం 10 రోజుల క్రితం రెండు రోజులు మూడు రోజులు ఉన్నాడు అక్కడ. పైకి అప్పులు రుణాలు చెప్పాడు, కానీ అసలు వాస్తవం డిస్కస్ చేసుకొని అసంతృప్త వర్గాన్ని పాసిఫై చేయడానికి మోడీ పిఎం ఆఫీస్ నుంచి చంద్రబాబు నాయుడికి వర్తమానం రావడం, ఈయన పోయి 2 రోజులు మంత్రాలు ఆడడం జరిగింది. అయితే మంత్రాలు ఆడినాక అర్థమైంది ఏంటంటే దీనికి తలదూరిస్తే మనకి ఇబ్బంది అని చెప్పేసి మెల్లని తక్కువ చేశాడు. సమస్యపూర్తి ఎక్కువ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అంటే దీని బట్టి క్రైసిస్ ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం పైన మోడీ పైన క్రైసిస్ కత్తిరాడుతూ ఉంది. ఏం జరుగుతుందో చెప్పలేదు ఇప్పుడు, బట్ ఒక క్రైసిస్ మాత్రం ఉంది. ప్రధానంగా మోడీని మార్చడం ద్వారానే దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలం లేదా నిలబెట్టలేమనే టాపిక్ వాళ్ళు వచ్చారు. అది ఇంటర్నల్ స్ట్రగుల్ జరుగుతూ ఉంది. ఇది ఒకవైపు. ఇంకోవైపు ఏంటంటే ఈ మా మహిళలపైన మానభంగాలు. నేను బీహార్లో నేనున్న 3 రోజులు అక్కడ అమ్మాయిని అదే మానభంగం చేసి చంపేశారు. అది బీజేపీకి అనుకూల ప్రభుత్వం కాబట్టి బీజేపీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ జాగ్రత్తగా అందుకోవడానికి ట్రై చేశారు. మహారాష్ట్రలో జరిగింది చిన్నపిల్లలపైన లైంగిక దాడి. ఆ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇది డైవర్షన్ పాలిటిక్స్ రాజకీయం చేస్తున్నారు అన్నాడు. తప్పితే ఆడేమో టీచర్ని పట్టుకొని చిత్తకబాగుతున్నారు ఆ ఊర్లో చుట్టుపక్కల కలిసి. ముఖ్యమంత్రి ఉంటాడు, ఇది రాజకీయం చేయడం ట్రై చేస్తున్నారు అంటాడు. అంటే బీజేపీ రాష్ట్ర పాలితాలకు సంబంధించిన రాష్ట్రాలు ఏం ఘోరా జరిగినా అది మూసిపెట్టుకుంటుంటారు. బీజేపీని వ్యతిరేకించే రాష్ట్రాలు ఏమి జరిగితే అది భూతత్వం పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు. రెండోది ఏంటంటే ఎలక్టెడ్ ముఖ్యమంత్రుల పైన నామినేటెడ్ గవర్నర్ని సవాల్ చేస్తున్నారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ఆయనకేం సంబంధం, కేజ్రీవాల్ జనసేన ఎన్నుకోబడినాడు, ఆ ప్రభుత్వాన్ని కోల్దోయడానికి ఎంతో ట్రై చేస్తున్నాడు. కర్ణాటకలో ముఖ్యమంత్రి జనసేన ఎన్నుకోబడినాడు సిద్ధరామయ్య. సిద్ధరామయ్య పైన ప్రాసిక్యూట్ చేయమని చెప్పేసి ఆర్డర్ పాస్ చేస్తారు గవర్నర్. గవర్నర్ నామినేటెడ్ ఫెల్లో, వాడు మేకలంగాలి అంటాడు. ఇతను ప్రజలతో ఎన్నుకోబడినాడు, వీళ్ళపైన గవర్నర్ ద్వారా దాడి చేస్తున్నారు. తమిళనాడులో, కేరళలో అదే పని చేస్తున్నారు. అంటే జనం చేత ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలని బీజేపీకి వివేదిస్తే వాళ్ళపైన అన్ని రకాల ఆంక్షలు దాడి చేసేసి ట్రై చేస్తున్నారు. ఇటువంటి మన ఫెడరల్ స్ఫూర్తి ఉండదు కదా, మన రాజ్యాంగంలో ఫెడరల్ స్ఫూర్తి ఉంది, రాష్ట్రాలు దేశం కలిసి రాజ్యాంగం పొందుపరిచింది. అది పొందుపరిచిన కంటే ఒకటిగా ఉంది, లేకపోతే ఉండదు. వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ భాషలు, వివిధ సంస్కృతులను చూసినప్పుడు ఒక గీటు గీసి స్కేల్ పెట్టి గీస్తే వచ్చే పాలసీ వస్తే దేశం ఒకటే ఉండదు. అంతే కదా భక్తుల మీద కూడా మనం అభ్యర్థి పెడుతున్నాం. వాళ్ళకి ఏంటంటే ఇంత వ్యతిరేకత వస్తుంది, మనకు ఓట్ బ్యాంక్ కావాలా, ఓట్ బ్యాంక్ కావాలంటే 80% ఆఫ్ ది ఓట్ బ్యాంక్ని మనం పట్టుకోవాలా, కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు అని అభిప్రాయం వాళ్ళకి వచ్చారు. ఇదంతా పని ఆలోచించి అభ్యర్థారు. ఏ దేశంలో 1% కమ్యూనిటీ ఉన్నా దానికి సమానమైన హక్కులు ఇవ్వాల్సిందే,
లేకుండా దేశం ఒకటిగా ఉండదు. సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, ఇంకా రకరకాలు ఉన్నారంత. వాళ్ళు ఏదో 1% కదా, 0.5% కదా అనిపిస్తుంది. ఇగ్నోర్ చేస్తే అదే అందుకుంటుంది. ప్రియసంగ రాష్ట్రాలు ఎందుకు తిరుగుబాటు వచ్చింది? ఒకప్పుడు పంజాబ్లో ఖలిస్తాన్ ఇంకా ఉద్యమం ఉంది. ఆ ఖలిస్తాన్ ఇందిరాగాంధీని చంపిన వాడి కొడుకే ఇప్పుడు ఎంపీ అయ్యాడు ఇండిపెండెంట్గా. అంటే ఖలిస్తాన్ ఉద్యమం ఇంకా పోలేదు. జమ్మూ కాశ్మీర్ అట్టా ఉంది. ఈ సమయంలో వాళ్ళు హిందువులను కేటరైజ్ చేయడానికి ఉపయోగపడతారుగా హ్యూమన్ సివిల్ కామన్ కోడ్ పెట్టాలని తెలియజేస్తున్నారు. అనే జనాభా సేకరణ చెప్పిన మనం అడుగుతున్నాం. జనాభా సేకరణ పక్కన పెట్టి కామన్ సివిల్ కోడ్ పెడుతున్నారు. అంటే దాన్ని రిలీజియస్ని బైఫర్కేట్ చేయడానికి. ఇప్పుడు ఈ దేశం ఒకటి బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళకి వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాటం సాగించడం, ఆ నేపథ్యం వచ్చిన కాన్స్టిట్యూషన్ అండి. ఇప్పుడు స్వాతంత్రం ఇప్పుడే వచ్చింది. కంగనా రౌత్ అంటది, ఆమె బట్టల చూడడం తెలియదు పాప ఆయనకి. ఆమె అంటది 2014 స్వాతంత్రం వచ్చింది అని చెప్పని చెప్తుంది. అంటే మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత స్వాతంత్రం వచ్చిందంట, అందరూ రాలేదంట. అంటే అంతకుముందు నేను బట్ట కట్టుకోలేదు, ఇప్పుడు సగం కంటే బట్టలు కట్టుకుంటాను అంటది. మొన్న ఏమైంది, రైతు ఉద్యమం అనేది చాలా ఫ్యాసిస్ట్ ద్వారా అనేది ప్రెసెంట్ అయితే ఒక రజాకాలుగానే అది పోల్చింది. ఇట్లాంటి అధ్యయనాన్ని పార్లమెంట్కి పంపిస్తే బీజేపీకి ఎట్లా ఉంటుంది? ఇది ఇది ఒక విధంగా రాష్ట్రాల ఫెడరలిజం దెబ్బ కొడుతూ ఉంది, పక్షపాత రైతు నడుస్తూ ఉంది. ఈ దేశాన్ని ఒకటిగా ఉంచేటువంటి శక్తి లేకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రతిదానం సాగించడం పాటు ఇండియా కూటమితో కలిసి ఈ రాజ్యాంగాన్ని కాపాడమనేటువంటి ఉద్దేశం చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని వస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో. ఇప్పుడు బాంబేలో ఉన్న సినిమా యాక్టరు కాదంబరి కేసు రోజు పేపర్లతో కూడా ఎక్స్ప్లెయిన్ చేయకల్లా. కాదంబరి ఉదంతా వింటే ఇది ఎంత ఘోరమో ఊహించుకోలేదు. దానికి ఎక్కడో ప్రైవేట్ వాళ్ళు చేసుకుంటే పర్వాలా, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే కథ నడిచింది. ఇది ఆశ్చర్యంగా ఉంది. ఇంత జరుగుతుంటే కూడా మాజీ ముఖ్యమంత్రి ఇది నోరు తెరిచి ఒక మాట చెప్పలేకపోతున్నాడు, నాకు సంబంధం లేదని చెప్పలేకపోతున్నాడు, తప్పు జరిగిందని చెప్పలేకపోతున్నాడు, నోరు ముసుగులు నడక వెళ్ళిపోతున్నాడు. అంటే మౌనంగా ఉండడం కూడా గిల్టీయే కదా. నువ్వు చేయించావు నేను చెప్పడం లే, నోరు మూసుకోవడం కూడా గిల్టీ కింద ఎక్క. సరే పోలీస్ ఆఫీసర్ పేర్లు వస్తున్నాయి. రాణాని కూడా చూడడానికి చక్కగా ఉంటాడు, మనిషి కూడా చాలా స్మార్ట్గా ఉంటాడు. మన ఊరు అంత అందంగా ఉండవు. ఇటు అదే అందుకని డైరెక్ట్ చూశాను కాబట్టి నేను అడిగా ఒకసారి రాణా అంటే ఈ ఉత్తరప్రదేశ్ అడిగా, లేదు సార్ నేను కృష్ణా జిల్లా అన్నాడు. సరే 116 అనాల ఆంధ్రుడే అయితే ఆయన పేరు వస్తా ఉంది, ఇంకెవరి పేరు వస్తుంది? ఇంత ఘోరానికి పాల్పడాల్సిన అవసరం ఉందా అని తలకంటి కన్నీరు ఊరుకపోదు. మహిళల్ని వేధింపు ఎవరు చేసినా వాళ్ళు ఊరుకపోరు. జగన్కి వర్తించింది, అంతకు చంద్రబాబులో ఒక మహిళని అట్టే అవమానపరిచాడు, ఆయనకు వర్తించింది, ముఖ్యమంత్రి పోగొట్టాడు. తలకంటి కన్నీరు ఎవరు సపోర్ చేసినా కూడా నష్టం. ఇప్పుడు ఇంత ఘోరం జరుగుతుంది, ఆమె ఓపెన్గా చెప్తా ఉంది రకరకాల పద్ధతుల్లో. అనేక ఘోరాలు రోజు వస్తున్నాయి. నా డిమాండ్ ఏంటంటే ఆ పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు పనిష్మెంట్ ఇస్తావా, సస్పెండ్ చేస్తావా, ఇంకో విషయం వాళ్ళకి ఈ కోర్టులు చట్టాలు ఉద్యోగులకి పోవు, కొన్నాళ్ళు బయట వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళని కడ్రాయిని వేసి హైదరాబాద్లో బాంబేలో ఊరేగించాలి బట్టలు తీసేసి. అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు. ఈ చట్టాలు అన్నీ వాళ్ళు ఏం చేస్తాయి, 2 రోజులు జైల్లో పెడతారు. జైల్లో కూడా ఇప్పుడు హాయిగా ఉన్నాయి. నేను జైల్లో అంతకుముందు మేము పోయినప్పుడు జైల్లో కాదు, ఇప్పుడు ఉండేది అది గెస్ట్ హౌస్ లాగా ఉన్నాయి ఇప్పుడు. అందువల్ల అదే ప్రాబ్లం లేదు. ఈ ఇటువంటి అరాచకానికి పాల్పడినటువంటి పోలీస్ ఆఫీసర్లు ఎవరైనా సరే వాళ్ళని మాత్రం కడ్రాయి తీసేస్తే మళ్ళీ చూడలేము మళ్ళీ వెళ్ళిపోయిన తరగని చెప్పి అదే కడ్రాయి వేసి వాళ్ళని బాంబేలో ఊరేగించాలా, హైదరాబాద్ ఊరేగించాలా, విజయవాడ ఊరేగించాలి. అవి చేయకుండా పోతే ఎవరు భయపడరు. అరెస్టే కదా, చేసుకోపో, జైల్లో ఉంటాను, మళ్ళీ వస్తాను అంటారు. వాళ్ళు చేసేది ఏమి లేదు, జీతం కట్ చేయొచ్చు కావాలంటే, ఇంక్రిమెంట్ కట్ చేయొచ్చు, అంతకుమించి ఏం కాదు వాళ్ళది. అందువల్ల వాళ్ళు బతుకుండగానే వాళ్ళ జీవత్సవలాగా ఉన్నారంటే ఈ పంచి మించిన కోరుతున్నా చేసి తప్ప దీన్ని అంగీకరించడం సాధ్యం కాదు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి జరిగింది. ఇప్పుడు గుడివాడ కాలేజీలో ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కాలేజీలో జరిగింది. దాని బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి, వీళ్ళకి బాగా తెలుసు. అది
ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య సంబంధం అన్నమాట వాస్తవం. సహజం, ఈ వయసు లేకుండా మా వయసు ఉంటాయా? ఉంటాయి, అమ్మాయిలకి అబ్బాయి సంబంధం లేకుండా ఉంటాయి, ఉంటాయి. దానికి ఇంకొకడు వాడికి ఏదో జలసీ ఫీల్ అయినట్టున్నాడు, వాళ్ళు బాగున్నప్పుడు ఫోటోలు తీసుకున్నారు కొన్ని ఫోటోలు. వీడు బ్లాక్, అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. చివరికి అమ్మాయిని లొంగకపోయేకాడికి మొత్తం 300 రూముల్లో నేను పెట్టేశాను కెమెరాలు అని ఈఎంఐ పే చెప్పేశాడు. అది పెద్ద గోల్ అయిపోయింది. అది ఎంతవరకు వాస్తవం అనేది తేలాలి. నేను నాకు ఆ కాలేజీ వాళ్ళు తెలుసు, ది బెస్ట్ కాలేజ్ నాకు తెలుసు. సిద్ధార్థ కాలేజ్ తర్వాత ది బెస్ట్ కాలేజ్ గుడ్లబండేరు కాలేజ్ నేను దగ్గర చూశాను కాబట్టి. వాళ్ళు ఇట్లాంటి ప్రోత్సహించేవాడు కాదు. వాళ్ళు ఇప్పటికీ పోలీసు మహిళా పోలీసులతో పోయి చెక్ చేయించారు, జాగ్రత్తలు తీసుకెళ్ళి చెక్ చేయించారు, పోలీస్ డిపార్ట్మెంట్ చెక్ చేసింది, 3 రకాల చెక్ జరిగాయి, ఏమి లేదంటున్నారు. నేను ఉందా లేదా అనేది పక్కన పెట్టండి. ఒకవేళ ఉన్నా కూడా చెప్పచ్చు, చెప్పాల్సిన పనిలే. మన అమ్మాయిలు కదా, అమ్మాయిల జీవితాలు చెలగాట అంటే కరెక్ట్ కాదు. ఆ పిల్లోడు ఎవడో చేశాడే బ్యాక్, వాడి మీద యాక్షన్ తీసుకోవాలి. వాడిని వదిలిపెట్టి అమ్మాయిలను వాళ్ళని ఈక్వల్ చేసేందుకు ట్రై చేసేట. మన శివారెడ్డి అంటున్నాడు, అమ్మాయిలు ఉన్నారు సార్ ముగ్గురు, వాళ్ళపైన అందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పాను సార్ అన్నాడు. అందుకనే మిమ్మల్ని ఎవరు లవ్ చేయడం లేదు అమ్మాయిలు. అమ్మాయిలు దొరికిపోబాకంటారు మీరు, ఒకవేళ తప్పు చేసినా వాళ్ళు దొరికిపోబాకండి. వాడు అబ్బాయి ఉన్నాడే, వాడిని మాత్రం ఆ పిల్లకాయలు ఉంటే వాడిని మాత్రం సీల్ చండాల్సిందే. ఆ పద్ధతి ఉండాలి తప్ప ఉద్యమాలు. ఇప్పుడు అమ్మాయిల్ని ఒక చిన్న చిన్న తప్పులు జరిగినా కూడా నా ఉద్దేశంలో వాళ్ళకు మార్జిన్ ఇవ్వాల్సిందే, వాళ్ళు దొరికిపోకూడదు. కాబట్టి మీరు చేయదలుచుకుంటే ఆ అబ్బాయి ఎవరు దాన్ని చేయించండి. సో దీన్ని డైవర్స్ పాలిటిక్స్ అంటారు కొంతమంది. నేను ఇందాక చూశాను ఈ బాంబే ఇన్సిడెంట్ పక్కదారి పడేసరికి గుడ్లవేరు ఇన్సిడెంట్ చేసి అర్థం పెట్టిన చూసినట్టున్నారు. ఏం దాని జోలికి పోవడం, దీనిలో ఫ్యాక్ట్ ఉంటే చర్య తీసుకోండి, ఎంత పోటీ పెట్టుకోవాలి. అంటే ఒక విధంగా చెప్పేటప్పుడు మహిళలపైన ఈ సాఫ్ట్వేర్ సోషల్ మీడియా ఇవి వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. చివరి ఇంకొక మాట చెప్పాల్సిందంటే, ఇంతకుముందు మైక్రో ఫైనాన్స్ ఉదాహరణలు చాలా చూసాం. నేను స్టేట్ సెక్రటరీ ఉన్నప్పుడు మైక్రో ఫైనాన్స్ ఆగడాలు మొత్తం నా జోలికి వచ్చాయి. నేను వేటపాలెం పోయినప్పుడు పండగ రోజు ఒక నిండు మొత్తం ఆత్మహత్య గురేసుకొని చచ్చిపోయింది. ఏంటి అని అయిపోతే మైక్రో ఫైనాన్స్ అప్పులు ఉన్న వీళ్ళు, వాళ్ళు చేనేత వాళ్ళు, వాళ్ళు పండగ పూట షేటు బోనస్ ఇస్తాడు, అప్పుడు మీ అప్పులు మీకు ఇస్తామని చెప్పేసి మైక్రో ఫైనాన్స్ గుండాలు చెప్పాడు. మైక్రో వ్యూ సెటిల్మెంట్ గ్యాంగ్ వాళ్ళు అంటే ఎవరు పెద్ద మంచి రౌడీ ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు కలెక్షన్ ఏజెన్సీగా, వాళ్ళు ఇంటికి అడిపి గొడవ చేస్తుంటారు. ఇప్పుడు ఆ పండగ పూట ఆయన సామాన్లు తీసుకుంటే ఊర్లోకి పోయాడు, ఈమె ఇంట్లో పూజలు చేసుకుంటుంది, వాళ్ళు సివిధిలో కూర్చున్నారు. వాళ్ళని చూసిన తర్వాత ఆమె భయపడింది, నా భర్త వస్తాడు ఆయన కొడతారు నా కనకదు అందులో ఈమె పోయి ఊరేసం చేసిపోయింది. అంటే నా సమయం చూసి తెడిపోతా కదా చెప్పేసి అది నేను ఆ రోజే నేను పాదయాత్ర చేసుకుంటే ఆ ఊరికి పోయాను. అప్పుడే పిలిపించాను, ఈ మైక్రో ఫైనాన్స్ ఆఫీసులు ఎక్కడుంటే అక్కడ తగలబెట్టండి, కాల్స్ అండి, దాడులు చేయమని పిలిపించాను. లైవ్ నేను పిలిపించిన 2 గంటలకి విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు అంచోట దాడులు చేశారు, అంచోట్ల దాడులు చేశారు. చేస్తే అప్పుడు మొత్తం ఆగిపోయింది. ఆగిపోతే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అతని ఎవరు రాహుల్ గాంధీ మిత్రుడు, దాని ఓనరు ఏదో పేరుంది, 6,000 కోట్ల రూపాయలు పెట్టేశాడు, డబ్బులు ఇప్పుడు అంత ఎగ్గొడుతున్నారు, నువ్వు మాట చెప్పని అడిగాడు. నాకేం తెలుసు అన్న, మీ పార్టీ లేని చోట్ల కూడా పోయి డబ్బులు అడిగితే ఆడ నీ స్టేట్మెంట్ తలుపు పట్టించి పెట్టారట, వస్తే పట్టి కట్టేయండి కొట్టండి అని చెప్పితే కటింగ్ పోయి పోగానే బొమ్మ చూపిస్తారు. అట్లా పాప ఏ మూలకు పోయినా మీ పార్టీ లేని చోటు పోతే కూడా బొమ్మ చూపిస్తున్నారు వాళ్ళు. నువ్వు ఒక స్టేట్మెంట్ అన్నారు, ఏమేమిటంటే అసలు కట్టేయమన్నా అన్నాడు. అసలు ఎప్పుడూ అవి కట్ అయితే అది తినేశారు వాళ్ళు, 51% ఇంట్రెస్ట్ తీసుకున్నారు వాళ్ళు అని అన్నాం. దాని దెబ్బతో ఎగిరిపోయింది మొత్తం, అసలు మొట్టమొదటి ఎగిరిపోయింది ఎవడు కట్టలే. ఇప్పుడు నూతన పద్ధతిలో యాప్ లోన్ వచ్చింది. ఇప్పుడు యాప్ లోను వాడు డబ్బులు కూడా ఇస్తాడు, వీడంతా పేమే ఉన్నాయి కదా ఫోన్పే వచ్చి పడిపోతాయి, వచ్చే కంటే యాప్ కోసం వాడుకుంటారు. ఇప్పుడు డబ్బులు కట్టలేకపోతే వాళ్ళు ఈ రౌడీని పెట్టి ఫోన్తో చూడు ఫిజికల్గా దాడి చేసి కేసులు పెడతాం కదా, పోలీసులు చెప్తాం కదా,
అందువల్ల ఏం చేస్తారంటే ఫోన్లతో బూతులు చెప్పడం మొదలు పెడుతున్నారు. ఆ బూతులు ఎట్టుంటాయంటే, ఒకసారి నేను నగిరిలో ఇప్పుడు వచ్చారు చూడండి మహానగి, ఆ బూతులు ఎట్టుంటాయంటే అసలు వాడు చంపిన పర్లేదు సార్ ఆ బూతులు తినలేము, ఆడవాళ్ళని తిడతాడట, మగవాళ్ళని తిడతాడట, అందరిని హరాస్ చేస్తాడట, మెంటల్ హరాస్మెంట్. పడుకోవడానికి ఫోన్ తీయకుండా ఆపేయకుండా అంటే, ఫోన్ తీయకుండా ఆపేస్తే మన ఇంపార్టెంట్ ఫోన్లు వస్తే అది కరెక్టే. హోటల్ మార్పింగ్ చేసి పెడతాడు, హోటల్ మార్పింగ్ చేస్తాడు, న్యూడ్ హోటల్ రకరకాల పద్ధతుల్లో హరాస్మెంట్. ఈ యాప్ లోన్స్ ఇప్పుడు మళ్ళీ వెంటాడుతూ ఉంది దేశం మొత్తం మీదుగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇప్పుడు మళ్ళీ నేను పిలిపిస్తున్నా, ఎవరైతే యాప్ లోన్ల పైన హరాస్ చేస్తున్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళు నడివితో పట్టి కట్టి కొట్టి కొట్టండి వాడిని. ఎవరైనా ఫోన్ రిసీవ్ చేసుకుంటే రమ్మని చెప్పండి డబ్బులు కడతామని, ఇంటికి వచ్చాక వాళ్ళు పట్టి కట్టేయండి, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని పిలవండి, ముందర ఫోన్ చేసి వస్తారు వస్తారు. గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తున్నా, మీరు ఆ మాట పట్టుకోలేరా? యాప్ లోన్ల వాడు బెదిరిస్తూ ఉంటే మీ దగ్గర ఉన్న మెకానిజం ఉంది కదా, మీ శత్రులు పట్టుకుంటున్నారుగా, రాజకీయ శత్రుల్ని. ఏం పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది, నెగావ్ బ్యాంక్ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఏం గాడిదే కాస్తున్నారు వీళ్ళేమన్నా? వీళ్ళంతా రాజకీయ నాయకులు కాపలా గాడి ఉంటారా? ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళు ఒంటేలకు పోయిన కూడా ఎక్కడ ఒంటేలకు పోసిన నోట్ చేసి పెట్టు పంపిస్తుంటారా? మరి యాప్ లోన్ పట్టుకోలేరా అంత బెదిరిస్తూ ఉంటే? ఏం ఆ మాత్రం మనకున్న మెకానిజంలో ఏ ఊరి నుంచి ఎక్కడి నుంచి ఫోన్ వస్తుంది తెలుసుకోలేరా? తెలుసుకుంటున్నావు కదా. కాబట్టి ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్. సీరియస్గా యాప్ లోని వాడి బాధ్యతల్ని నిర్దార్చ్యంగా అంచాలి, ప్రజలు కూడా తిరుగుబాటు చేసి వాళ్ళ అంశానికి కావాల్సినవి లా అండ్ ఆర్డర్ మీ చేతికి తీసుకోండి, కమ్యూనిస్ట్ పార్టీ మీతో ఉంటుందని చెప్పని హామీ ఇస్తాను. అంటే ఇక్కడికన్నా అక్కడ ఒకసారి ఏంటంటే, అక్కడ నిజాం నవాబు నివసించిన ల్యాండ్ అది, మనలాగా చట్టాలు రిజిస్ట్రేషన్స్ పకడ్బందీ ఉండవు, దాని మీద అనేక రకాల పద్ధతుల్లో జరుగుతున్నాయి మోసాలు. చెరువులు మొత్తం మోసం ఖాళీ, దాదాపుగా హైదరాబాద్ చెరువులో, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులు మొత్తం మూడిపోయాయి. మేము ఒకసారి వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం దాకా ఫిరంగి నాలా అని ఉంటుంది ఒకటి, దాన్ని సర్వే చేశాను నేను నాయకత్వాన. అప్పుడు వికారాబాద్ నుంచి వచ్చే కాలం మొత్తం ఆకుపోయి అయిపోయాయి, ఇబ్రహీంపట్నం నీట్ అయిపోతాయి. ఇప్పుడు కాలం నీళ్ళు వస్తుంటే చుట్టుపక్కల బోర్లకు నీళ్ళు వస్తుంటాయి, భూగర్భ జలం నీళ్ళుతాయి మొత్తం. నీకు అప్పుడే చెప్పినాం, రిపోర్ట్ ఇచ్చాం. అప్పుడు రాజశేఖర్ పోయి ఇస్తే ఎక్కువ మంది ఎంఐఎం వాళ్ళు ఆకు చేసుకున్నారు, దాంతో ఎంఐఎం జలుబు పోలేకపోయారు, అది అట్టే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు చెరువులు మొత్తం కూడా కబ్జాదారు అయిపోయినాయి. మేము ఎర్ర జెండాలు తీసుకెళ్ళగానే మామూలు గవర్నమెంట్ జాగాలో పెడితే కూడా ఓ రేసు కుక్కలాగా మా ఎంట పడి దానికి కడిగి చేస్తారు వాళ్ళు. పచ్చగా అచ్చగా చెరువులు ఫ్లాట్లు చమ్ముతుంటే మేము పోయి అడ్డం పడ్డాం, ఇది గవర్నమెంట్ భూములయ్యా? అప్పుడే పిలిపించింది, ప్రభుత్వ స్థలాలు ఉంటే గవర్నమెంట్ చేతులు ఉండాలి లేదంటే పేదల చేతులు ఉండాలి, కానీ ఈ రియల్ ఎస్టేట్ చేతులు ఎందుకు పోవాలని చెప్పేసండి. ఆ విధంగా ఇప్పుడు ఏం చేశారు, తర్వాత భూదాన భూములు, మెడికల్ కాలేజీ కట్టుకున్నారు, ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నారు, ఈ కాలువ పక్కన కాబట్టి విలాసవంతంగా ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, అనుభవిస్తున్నారు, దాని జోలికి ఎవరు పోరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి జీరంగపెట్టలాగా తిరుగుతున్నాడు, ఒక పిలిపించాడు, స్టార్ట్ చేశారు. అందులో మన ఫిల్మ్ స్టార్ నాగార్జున్ని కూడా కొట్టారు. నాగార్జున్దే కొట్టింది ఎందుకు పాపులారిటీ వచ్చిందంటే, నాగార్జున పాపులర్, ఫస్ట్ టైం నేనే పోయినా అక్కడికి. అది మన చాలామంది అనుకుంటే నారాయణకు నాగార్జున పడదు కదా అనుకుంటున్నారు, నాగార్జున నారాయణ పడేది కదా, ఇది పాలసీ మ్యాటర్. అందరూ ఎఫ్టిఎల్ తర్వాత ఒక 100 అడుగుల తర్వాత బఫర్ జోన్ ఉంటుంది, బఫర్ జోన్ తిరగట్టుకోవాలి. నాగార్జున అయితే ఎఫ్టిఎల్ లోపలే కట్టేశాడు, ఆడు కూర్చొని పార్టీ చేసుకుంటున్నాడు, నీళ్లు తగులుతుంటాయి కాళ్ళకి, ఈ కూర్చొని పార్టీ చేసుకుంటున్నాడు. అది ఇన్కన్వీనియన్షన్, పెళ్ళిళ్ళు చేసుకుంది ముందర, మిగతా పని జరిగింది ఎంత పక్క. ఇవి చూసి మంచిదే కదా కొట్టేయడం, ఎఫ్టిఎల్ లోపల కొట్టేట అని చెప్పేసి చెప్పాడు. ఆ ఛాన్స్ వాళ్ళు కొడుతున్నాడు అంటే, అది వీళ్ళందరూ ఒకటి కలిసి కెట్టా అంటే చెప్పాను, ఇది పులిమిని సవారు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆ పులిమిని సవారు చేస్తే మధ్య దిగితే అంటే భూస్వాములుగా అడ్డం దిగాడు అనుకో, దిగితే వాళ్ళు తినేస్తారు, దిగకుండా పులి నమ్ముకుని పోయినా అంటే జనంలోకి తీసుకెళ్తుంది, జనులను కాపాడుకుంటారు, తెలుసుకున్నాం అని చెప్పి చెప్పారు. ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చేస్తున్నాడు, దానిపైన రకరకాల పద్ధతుల్లో ఎవరైతే దొంగలో వాళ్ళే దాన్ని అయ్యో అన్యాయం అయిపోయింది అన్యాయం అన్న. ఇంకొక హైదరాబాద్ ఏంటంటే, ఏయ్ నారాయణ రావాలని తిక్తే తిట్టావు,
మొరలను కొట్టి చూద్దాం అని అంటున్నారు. ఇప్పుడు నాది కళ్ళు చేయించావు, ఎంఎంఎల్ కళ్ళు చేయించు, గవర్నమెంట్ కళ్ళు చేయించు అంటున్నారు. నిజమే, కొన్ని కొన్ని ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి కొన్ని చోట్ల. నా ఉద్దేశం గవర్నమెంట్ ఆఫీసులు వ్యాపారం చేయవు కదా, అది ప్రజల సేవ కోసం ఉంటాయి. మరి దాని మీద పోటీ పెట్టాలా? వీడియో ఇంజనీరింగ్ కాలేజీలు కట్టుకొని, మెడికల్ కాలేజీలు కట్టుకొని, ఫార్మ్ హౌస్ కట్టుకొని విలాసం జీవితాలు సంపాదిస్తూ డబ్బులు సంపాదిస్తుంటే వాళ్ళకన్నా గవర్నమెంట్ ఆఫీస్ ఒకటి అవుతుందా? కాబట్టి గవర్నమెంట్ ఆఫీస్ ఉద్యోగులకు పోనక్కల. అవసరమైతే గవర్నమెంట్ నిజంగా రెడీ చెరువులో ఉంటే వాళ్ళు ఇంకొక చెరువు తూపించి పెట్టుకోమని చెప్పండి. అందుకని పుల్లిని మేకని ఒక గార్డెన్ కట్టేయడం కరెక్ట్ కాదు అని గట్టిగా నిలబడినాడు. ఎక్కడో అన్నారు హైడ్రా లాగా మనం కూడా ఆంధ్రప్రదేశ్ చేస్తే బాగుని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చూశాం. వాడు పొలిమిని సవాల్ చేస్తాడు, వాడు గెట్టోడు పొట్టోడు జరాయించుకోవడానికి వస్తాడు పైకి. నువ్వు పొలిని చూస్తే వాతలు పొలిని చూసి నెక్క వాతలు పెట్టుకుంటే పెట్టుకుంటే ఎట్లా? ఆయన కూడా హిందీ ట్రైనింగ్ అయినాడే, చంద్రబాబు ట్రైనింగ్ అయినాడే, అతను గురువుకు మంచి శిష్యుడు అయిపోయాడు. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే గురు ఆయన శిష్యుడుకునే ధైర్యంలో 50% చంద్రబాబు ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి ఇతని దగ్గర ట్రైనింగ్ అయినా గురువుకు పెంచిన శిష్యుడిగా నిరూపించుకున్నాడు. గురువు నిరూపించుకోవాలి ఇప్పుడు, నా శిష్యుడిగా నేను గొప్పగా ఉండాలని చెప్పేసాను. నిరూపించుకుంటాడు లేదో నాకు తెలియదు. ఈ విషయంలో భూ కబ్జాలు వస్తుంటాయి. ఈ గవర్నమెంట్ వచ్చింది ఎన్ని నెలలు అయింది? ఇప్పుడు ఎన్ని నెలలు అయింది? 3 నెలలు అయింది. మరి ఉద్యమం జరుగుతున్నాయి, అనేక ఆధారాలు బయటపడుతూ ఉన్నాయి, స్పెసిఫిక్గా ఆధారాలు బయటపడుతున్నాయి. మరి ఏ బుసగొడతా బుసగొడతా అని చెప్పి బుసగొడుతున్నాడు చెప్తే పార్టీ కనపడడం లేదు. అక్రమాల పైన దౌర్జన్యం సిక్టీ ఉండకూడదని ఎవరు చెప్తున్నారు? ఎన్ని దౌర్జన్యాన్ని మన కళ్ళకి ఎదురుకొని ఎన్ని డాక్యుమెంట్స్ ఎవరికి బయటపడ్డాయి? సిపిఐ చోరతో మదనపల్లిలో వచ్చాయి కదా మొత్తం. ఒక వెంకటేశ్వర అతని పైన 10 కేసులు పెడతారా? అతని భూమి పులివెందు రిజిస్టర్ అవుతుందా? అతని భూమి పాకాలు రిజిస్టర్ అవుతుందా? అడిగితే మా నా భూమి ఆక్రమించాలని పడిపోతే అతని మీద కేసు పెట్టి జైలేస్తారా? అట్లాంటి ఏం కేసులు ఉన్నాయి? అట్లాంటి చాలా దౌత్యాలు జరిగినాయి. ఇక్కడ తిరుపతి చుట్టుపక్కల జరిగినాయి. సరే, మఠం భూమిని ఆక్రమించుకున్న వాళ్ళు అది వేరు, కానీ ప్రైవేటు వాళ్ళ భూములని దౌర్జన్యంగా ఆక్రమించుకుని ఉన్నారు అక్కడ. మరి వాటిపైన యాక్షన్ తీసుకోమని చెప్పండి. తీసుకుంటే జనరల్ సపోర్ట్ వస్తుంది, మేనివేషన్ పెట్టుకుంటే లాభం లేదు. అంటే ఇప్పుడు ఎట్టుందంటే ఎవరు కనిపించినా పైన ఏమో టీడీపీ ప్రభుత్వం అండి, కింద ఏమో వైసీపీ ప్రభుత్వం అండి. అది కామెంట్. నేను ఆ మాట లాస్ట్ మంత్ పోయినప్పుడు చెప్పాను. ఏంటి మదనపల్లి పోయినప్పుడు నేను లోపలికి పోతే పోలీసులు అడ్డం కొట్టారు. అయితే మదనపల్లిలో తగలబెట్టారు అని, తగలబెట్టి చూడడానికి పోతే పోలీసులు అంటే పోనీరా? అదేంటే నేను చంద్రబాబు అడిగితే నిన్నెందుకు ఆపారన్నాడు. ఆపారంటే నువ్వు ఇక్కడ ఉన్నావు, కింద జగన్ ఉన్నాడని చెప్పా. వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పాను. మరి ఏం చేస్తా తెలియదు. ఖర్చుపూరితంగా యాక్షన్ తీసుకోవడం పని లేదు. వాస్తవ పరిస్థితుల్లో న్యాయ పద్ధతిలో గట్టిమైన యాక్షన్ తీసుకోవాల్సింది. ఊరిక గాండ్రింపులు కాదు, తాటాక చెప్పులు కాదు. చంద్రబాబు నాయుడు శబ్దం ఎక్కువ పని తక్కువ, తాటాకి చేసే చెప్పులు ఎక్కువ ఉన్నాడు. అట్లా కుదరదు, ఇప్పుడు అట్లాంటివి భయపడరు. న్యాయం కోసం గట్టి నిలబడితే సాధ్యం అవుతుంది, సాధ్యం కాదు. అయితే ఇంకొకటి చెప్పాల్సింది అంటే దేశం మొత్తం మీద ఒక అన్యాయం చేస్తున్నావు. భారతదేశంలో బీజేపీ లాంటి మతోన్నత పార్టీ దేశం మొత్తం మీద విచ్ఛిన్నం చేస్తూ ఉంది, జనంలో వ్యతిరేకత వస్తూ ఉంది, మోడీని దింపాలని ప్రయత్నిస్తున్నారు. మీ పాత్ర ఏంటి? సెకండ్ పాత్ర కావటావా? మనకి ఇప్పుడు చెప్తున్నారు నిర్మలా సీతారామన్ ఏమనింది మొన్న, మేము అప్పిప్పిస్తున్నాము, గ్యారంటీ మేము ఉన్నాము, అప్పిప్పిస్తామని చెప్పింది. నిన్న ఇంకొక మంత్రి, ఏ మంత్రి అతను పవర్ఫుల్ మినిస్ట్రీ, నేను ఫ్రీగా ఇచ్చామంటున్నాడు. నిన్న వచ్చి మినిస్ట్రీ ఇంపార్టెంట్ మినిస్టర్ అంటే దీన్ని బట్టి ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి. నువ్వు ప్రత్యేక హోదా కావాలి కదా, ఎందుకు అడగమని? బిచ్చ మీద కడుగుతున్నావు నువ్వు, రాజాలాగా ప్రత్యేక హోదా అడగవయా? నీకు అన్నీ నీ కాళ్ళ ముందరకు వస్తాయి అని మేముంటుంటే బిచ్చాన్ దేహి అని పాత్ర పెట్టుకుని చూస్తున్నాడు. నేను తిరుగుతూ అలవాటు కదా, ఈ బొచ్చు పెట్టుకుని తిరిగే అలవాటు ఉంది కదా. ఆ బుద్ధి పోయినట్టు కనపడ్డా, టైం జరగలేదు. కానీ ఇక్కడ సాంప్రదాయం ఇది, ఈ పెంగాణి ఇది బొచ్చు తిరిగేది. అట్లా పెంగాణి పాత్ర తీసుకొని ఎమ్మూణాలు పెట్టుకుని పోయి అడిగి ఇస్తారా వాళ్ళు? యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్, నాకు ఇస్తావు చేస్తావా? ఎందుకంటే నీ మీద ఆధారపడినాడు. మీ మీద ఆధారపడిన ప్రభుత్వాన్ని కూడా నువ్వు గట్టిగా అడగకపోతే ఇంకెవరి కోసం నువ్వు ఉన్నావని? తెలుగు ప్రజల కోసం ఉండవా? ప్రత్యేక హోదా రాకుండా భిక్షం ఎంత పెట్టినా, ఎంత బంగారు గిన్నెలో పెట్టినా అది భిక్షం భిక్షమే. ఇప్పుడు బంగారం
తట్ల పెట్టాడు, కానీ అది ఉండదు. ఈ విషయంలో ఎందుకు గట్టిగా ఉండలేకపోతున్నాడు? ఏం కొమ్మలు మునిగిపోతాయి, ఏం మునిగిపో ఆయన ఆయన ఉండుతాడు కావాలంటే, మీరు కానీ గట్టిగా ఉంటే. అందువల్ల ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మెతకవయ్యి కాకుండా ఇప్పుడు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుని డిమాండ్ చేస్తాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.